ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన పూజింపదగిన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, ఏలినవాడ రాత్రంతయు మేము ప్రయాసపడితిమి గాని మాకేమీ దొరకలేదు. లూకాసు వార్త 5వ అధ్యాయము 5వ వచనం. మాస్టర్, వీ హ్యావ్ వర్క్డ్ హార్డ్ ఆల్ నైట్ అండ్ హ్యావ్ నాట్ కాట్ ఎనీథింగ్. గాస్పల్ ఆఫ్ లూక్ చాప్టర్ 5 వర్స్ 5. ఈ రోజుకు గాను సర్వశక్తిగల దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మన ప్రయాస వ్యర్థముగా పోవచ్చేమో గాని, మన కష్టము విలువలేనిదిగా ఉండొచ్చేమో గాని, దేవుని మాట ఆయన సహాయము ఎన్నటికీ వ్యర్థమవ్వదు, ఎప్పటికీ వృధాగా పోదు. మన నమ్మకాన్ని, మన ఆలోచనలను, మన జ్ఞానమును ప్రక్కన పెట్టి దేవుని మాటను గౌరవిస్తే, ఆయన్ని నమ్ముకుంటే మనము అద్భుతాలను చూడవచ్చు. ఈ లోక ప్రజలు సాధారణముగా వారికి కావలసిన వాటిని, వారు చేయాలనుకున్న వాటిని ఎంతో ప్రయత్నించి వాటిని పొందుకుంటారు. ఒకవేళ దానిని పొందుకోకపోతే, వాటిని సాధించలేకపోతే అది అసాధ్యమని, దానిని ఇక ఎవ్వరూ కూడా చేయలేరని చెప్తారు. నేను ఎంతో ప్రయాసపడ్డాను, నాకున్న వనరులన్నీ వాడాను, నాకున్న ధనము, అధికారము, శక్తి అన్నీ కూడా వాడాను, కానీ దానిని చేయలేకపోయాను. కాబట్టి వేరే ఎవరు కూడా ప్రయత్నించకండి, నా వలె సమయాన్ని, ధనాన్ని వృధా చేసుకోకండి అని ప్రకటిస్తుంటారు. ఈరోజున ఈ వాక్య భాగములో మనం గమనిస్తే పేతురు కూడా అటువంటి ధోరణినే కనబరుస్తున్నాడు. ఈ మాటలు పేతురు యేసు ప్రభువుతో చెప్తున్నట్లుగా మనం చూడవచ్చు. పేతురు యొక్క దోణిలో కూర్చొని యేసయ్య వాక్యము బోధించిన తరువాత పేతురుతో ఆయన అంటున్నాడు, పేతురు పద, దోణిని లోతుకు నడుపు, మనము చేపలను పడదాము అని. నేను అనుకుంటాను మొదట ఈ మాటలు యేసయ్య దగ్గర నుండి విన్న పేతురు ఆశ్చర్యపడి ఉండొచ్చు. ఎందుకంటే తాను చేపలు పట్టలేదు అనే విషయము ఎవరు ఆయనకు చెప్పారు అని ఆలోచించి ఉండవచ్చు. తరువాత పేతురు అనుకున్నాడు, పాపము యేసయ్యకు తెలియదనుకుంటా, మేము రాత్రంతా ప్రయత్నం చేసినా, గన్నే సరేతు సరస్సునంతా గాలించినా ఒక్క చేప దొరకలేదు అని. ఈ రోజున దేవుని మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము కూడా పేతురులానే ఆలోచన చేస్తాం కదా. ఎన్నోసార్లు మనము చేరుకోవలసిన గమ్యానికి చేరుకోవాలని ప్రయాసపడి ఉంటాం. ఎన్నో సంవత్సరాలు మన కుటుంబాన్ని మార్చుకోవాలని అనుకుంటాం. ఎన్నోసార్లు నా భర్తకి త్రాగుడు మానమని చెప్పాను, ఎన్నోసార్లు వ్యాపారం చేసి నష్టాల పాలయ్యాను, నా గర్భఫలము కోసం ఎన్నో హాస్పిటల్స్ తిరిగాను, కానీ అంతా కూడా వ్యర్థమే అయ్యింది, మా ప్రయాస విలువలేనిదిగా ఉన్నది అని. దేవుని సన్నిధిలో మొరపెడతాము, ఇక అంతేనేమో అని మనము అనుకుంటాం. అయితే మన ఆలోచనలు సాధారణమైనవి, మన తలంపులు మనకు మాత్రమే పరిమితమైనవి. కానీ లోక సృష్టికర్త అయిన దేవునికి, సర్వశక్తి గల ప్రభువుకు ఏదైనా సాధ్యమే కదా. ఆయన మన వలె సాధారణముగా ఆలోచించడు, ఆయన ఆలోచనలే అసాధారణములు. పేతురు అక్కడున్న మిగతా జాలర్లకు చెప్పి ఉండొచ్చు, ఈరోజు వేటకి వెళ్ళకండి, మీకేమీ దొరకదు, సమయాన్ని వృధా చేసుకోకండి అని చెప్పి ఉండొచ్చు. అటువంటి పేతురే యేసు ప్రభు మాట మీద గౌరవం ఉంచి ఒక మాట చెప్పాడు, అయినను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పెను అని వ్రాయబడి ఉంది. బహుశా అంతవరకు పేతురు దోణిలో ఉండి యేసయ్య చేసిన ప్రసంగం విన్నాడేమో. ఎందుకు ఈయన ఇంత ఖచ్చితంగా వలవేయమంటున్నాడు ఆలోచించాడేమో. కానీ మొత్తానికైతే యేసయ్య మాట విన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, నీవు కూడా రోజు వాక్యమును చదువుతున్నావు, వింటున్నావు, ప్రార్థిస్తున్నావు, మరి నీవు దేవుని లేఖనాలను బట్టి ముందుకు వెళ్ళగలుగుతున్నావా? దైవజనుడు ఎందుకు అంత ఖచ్చితంగా చెప్తున్నాడు, ప్రార్థించమంటున్నాడు, తప్పక కార్యాన్ని చూస్తావంటున్నాడు అని నీవు విన్న వాక్యానికి గౌరవిస్తూ ఆ విధంగా ఆచరించగలుగుతున్నావా? ఒకవేళ వాక్యానికి లోబడినట్లయితే, పేతురు వలె వాక్యాన్ని, అనగా దేవుని మాటలను గౌరవించినట్లయితే, ఆ రోజు పేతురు పొందుకున్న ఆశీర్వాదాలు నీవు కూడా తప్పక పొందుకుంటావు. ఎన్నో సంవత్సరాల నుండి జాలరిగా ఉన్న పేతురు ఎప్పుడూ కూడా అన్ని చేపలు చూసి ఉండకపోవచ్చు. అన్ని చేపలను
పేతురు చూశాడు తాను మాత్రమే కాదు తన వలన ఇతరులు కూడా ఆశీర్వదింపబడుటకు కారణమయ్యాడు. ఈ రోజున నీవు కూడా దేవుని అసాధారణమైన మాటలు విశ్వసించగలిగితే ఆయన ఏదైనా చేయగలడు దేనినైనా మార్చగలడని నీవు నమ్మగలిగితే నీవు కూడా ఆశీర్వాదాలను తప్పక చూస్తావు. నిజమే ఈ లోకపరంగా నీకున్న జ్ఞానపరంగా ఇతరులు చెప్పిన దాన్ని బట్టి నీవు అనుకున్నది అసాధ్యమే అయ్యుండొచ్చు. ఎవ్వరు కూడా చేయలేనిదిగా సాధించలేనిదిగా ఉండొచ్చు. కానీ ఆ రోజు పేతురు పడవలో యేసయ్య ఉన్నట్లే ఈరోజు నీ జీవితము అను పడవలో కూడా ఆయన నీతో ఉన్నాడు. మరి ఆయన నీతో ఉన్నప్పుడు నీకు అసాధ్యమైనది ఏదైనా ఉంటుందా? ఉండదు కదా. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని వాక్యాన్ని నమ్ము, నీ ఆలోచనలను ప్రక్కన పెట్టు, ఆయన చేసే అద్భుతానికి చోటివ్వు, అప్పుడు తప్పక నీవు దీవింపబడతావు. ఈ మాటలు దేవుడు దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, సర్వాధికారి గొప్ప దేవ, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. ఈరోజున వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు. మా ప్రయాస వ్యర్థముగా ఉంటుందేమో కానీ, మా కష్టము విలువలేనిదిగా ఉండొచ్చేమో కానీ, మీ మాట, మీ సహాయము ఎప్పటికీ కూడా వ్యర్థమవ్వదని, ఎప్పటికీ వృధాగా పోదు అని మీపైన ఉన్న నమ్మకము, మీపైన ఉన్నటువంటి గౌరవము చొప్పున మా జీవితాలలో అద్భుతాలు జరిగించగలరని ఈరోజున వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు. మమ్మల్ని ఎంతగానో బలపరిచారు, ఆదరించారయ్యా, అందును బట్టి మీకు స్తోత్రములు. ఎందరైతే బిడ్డలు వాక్యములు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో, ప్రతి బిడ్డను మీరు పేరు పేరున దీవించండి. ఎటువంటి కష్టముల్లో ఉన్నారో, ఎటువంటి బాధల్లో ఉన్నారో, ఎటువంటి కొరతతో వారున్నారో, అయ్యా ప్రతిదీ తండ్రి మీ సన్నిధిలో మొరపెడుతుండగా నా తండ్రి, అయ్యా వారికి ఉన్న ప్రతి సమస్యను తీర్చి మీ సన్నిధిలో సంతోషించే భాగ్యమునుగాను, మీ సన్నిధిలో సాక్షులుగాను వారిని నిలవబెట్టమని వేడుకుంటున్నాం. వారికి ఉన్న అనారోగ్య బాధల నుండి యేసు నామములో విడుదల దయచేయండి, సంపూర్ణ స్వస్థతను దయచేయండి ప్రభువా. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు మీ యొక్క రక్తములో బిడ్డలను ప్రోక్షించి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా వారిని మార్చమని వేడుకుంటున్నాము. అదేవిధంగా నా ప్రభువా, ఐసీలో ఉన్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాము. వారిని లేవనెత్తండి, వారికి మీరు తోడుగా ఉండండి. అయ్యా ఎటువంటి అనారోగ్యము వారికి లేకుండా ప్రభువా, అయ్యా మీ సన్నిధిన సాక్షులుగా వారిని నిలవబెట్టండి. ఆర్థిక సమస్యలు, అప్పుల భారాలతో కృంగిపోతూ నలిగిపోతూ విరిగి నలిగిన హృదయముతో మీకు మొరపెడుతున్న బిడ్డల యొక్క మొరను మీరు ఆలకించండి. వారికున్న అప్పులు కొట్టివేయండి, వారికున్న ఆర్థిక సమస్యలు తీసివేయండి. మీ యొక్క మహిమైశ్వర్యములు వారి ప్రతి అవసరతను మీరు తీర్చమని వేడుకుంటున్నాం. కుటుంబ సమస్యలతో నలిగిపోతున్నటువంటి బిడ్డల పక్షాన తండ్రి మీరు వారితో ఉండి ఆ యొక్క కుటుంబ సమస్యలను గద్దించండి. అయా మరి తండ్రి, ఏ కుటుంబములు ఏడు ఏలుబడి చేస్తున్నటువంటి అంధకార దురాత్మ శక్తుల నుండి బిడ్డలకు విడుదల దయచేయండి. అయా మరి తండ్రి, కుటుంబంలో శాంతిని సమాధానాన్ని దయచేయండి ప్రభువా. ఉద్యోగం లేని బిడ్డల కొరకు ప్రార్థిస్తుండగా మీ సహాయము దయచేయండి, మీ జ్ఞానముతో నింపండి. వెళ్ళే ఇంటర్వ్యూలో ప్రభువా వారితో మీరుండి మీ జ్ఞానము చేత వారిని నడిపించమని, ఆ జాబును పొందుకునే బిడ్డలుగా వారిని ఆశీర్వదించమని వేడుకుంటున్నాం ప్రభువా. అదేవిధంగా వివాహ విషయాల నిమిత్తము మొరపెడుచుండగా, అయ్యా వివాహం అన్ని విషయాల్లో ఘనమైనది అంటున్నారు ప్రభువా, మరి సాటి అయిన సహకారిని మీరే వారికి అనుగ్రహించమని, మీ చిత్తంలో మ్యారేజ్ అవ్వడానికి కృపను చూపమని బ్రతిమిలాడుకుంటున్నాము తండ్రి. అదేవిధంగా నా తండ్రి, అయా గర్భఫలము లేని బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నాము. మీ కృపతో వారిని జ్ఞాపకం చేసుకోనండి, వారికి గర్భఫలమును అనుగ్రహించండి, మీ సన్నిధిలో సాక్షులుగా వారిని నిలవబెట్టండి. అదేవిధంగా నా ప్రభువా, గర్భిణీ స్త్రీలను దీవించండి, తల్లి బిడ్డలకు క్షేమాన్ని దయచేయండి. ఎటువంటి అనారోగ్య సమస్యలున్నా వాటిని తీసివేసి సంపూర్ణ ఆరోగ్యము గలవారిగా ఆ తల్లి బిడ్డలను ఉంచమని వేడుకుంటున్నాము. వారికి క్షేమాన్ని దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. కోర్టు సమస్యలు, ల్యాండ్ సమస్యల నుండి విడిపించండి. అయా మరి ఎన్నో సంవత్సరాలుగా మరి కోర్టులు చుట్టూ తిరుగుతున్నప్పటికీ న్యాయము దొరకక ప్రభువా, మరి మీ సన్నిధిలో చేరి మొరపెడుతున్న బిడ్డల యొక్క ప్రార్థనలు ఆలకించండి. అయ్యా వారి తరపున మీరే న్యాయమును తీర్చండి, వారి పక్షాన మీరే వాజ్యమాడి గెలిపించమని వేడుకుంటున్నాం. అదేవిధంగా నా ప్రభువా, చేతి పని చేసుకునే వారిని దీవించండి, బిజినెస్ చేస్తున్న వారిని ఆశీర్వదించండి. అయ్యా ఇంకా ఎటువంటి పనులలో వాళ్ళు ఉన్నప్పటికీ అయ్యా వారి కష్టార్జితం అంతటినీ దీవించి ఆశీర్వదించండి. అదేవిధంగా నా ప్రభువా, మీ పరిచర్య చేస్తున్న
దైవజనులను దైవజనురాలను సువార్తికులను అందరిని మీరు దీవించండి నా ప్రభువా, ఆశీర్వదించండి, వారి సంఘాలను విస్తరింప చేయండి ప్రభువా. అదే విధంగా నా ప్రభువా ఇతర దేశాల్లో ఉన్న బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నాము. వారందరిని కూడా మీరు దీవించండి, వారు చేస్తున్న పనుల్లో మీరు తోడుగా ఉండండి, మీ సన్నిధిలో సాక్షులుగా ప్రతి బిడ్డను నిలవబెట్టమని వేడుకుంటూ తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన దివ్యమైన ప్రేమ కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో సకల ఆశీర్వాదములతో కృపాక్షేమములతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు, మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్థులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మీ గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.